విష్ణుదాస్ శ్రీకాంత్ గారు, ఏబిసిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబిసిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబిసిక్స్ ఛానల్. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ప్రారంభింపబడి నడిపిస్తున్న విద్యా సంస్థల గురించి పరిచయం చేసుకోవడానికి మనందరం ఇక్కడ ఉన్నాం. మీరు దయచేసి ఈ సభ తర్వాత ఒక్కొక్కరు కూడా కామకోటి పీఠానికి ఉన్న ఎడ్యుకేషన్ ఆఫీసర్లాగా మారి మీ బంధువర్గానికి, మీ మిత్రులకి, అందరికీ దయచేసి విషయాలు పంచుకోవాల్సిందిగా ప్రార్థన. ఎందుకంటే కంచి కామకోటి యూనివర్సిటీ ఎక్కడా కూడా ప్రచార కార్యక్రమాలు చేయటం లేదు. ఏ విద్యార్థి విద్యార్థిని దగ్గర నుంచి క్యాపిటేషన్ ఫీజు కలెక్ట్ చేయట్లేదు. అత్యధిక శాతం పిల్లలు, స్వామివారి యొక్క కరుణ మీ అందరికీ తెలిసిందే, మీరు చూస్తున్నారు వారిని, అడిగిన వారికి కాదనకుండా ఫీ కన్సెషన్ కూడా ఇస్తూ ఉంటారు. అక్కడ ఉద్యోగం చేసేవారందరూ కూడా రోజు పరమాచార్య దగ్గరికి వెళ్ళి ధైర్యం తెచ్చుకుని ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకంటే నిధి సమీకరణ ఈ విధమైన లౌకిక విద్యని అమ్ముకునే సంస్థలాగా ఈ వ్యవస్థలు నడవటం లేదు. పిల్లల్ని ఏ విధంగా సంపూర్ణమైన విద్య వారికి అందించాలి, వారిలో వ్యక్తిత్వ వికాసానికి మార్గాన్ని ఏ విధంగా ఆవిష్కరించాలి అన్నది ప్రధానంగా చూస్తున్న అంశాలు. ఇవాళ చూస్తున్నాం మనం సమాజంలో అనేక విద్యాలయాల్లో అద్భుతమైన వారి అకాడమిక్ పర్ఫార్మెన్స్ పిల్లలకు ఉంటున్నది, కానీ తదనంతరాన ఆ పిల్లలకి ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా నిలకడలేని జీవితం చాలామంది మనం చూస్తున్నాం. మనకి చాలా దుఃఖం కలుగుతున్నది. ఎందుకంటే వారందరికీ వారి విద్యారంభంలో కానీ తదనంతరాన కానీ వారి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిన విద్య ఎక్కడా కూడా చెప్పట్లేదు. అందులో ప్రత్యేకంగా ఈ మనకి ఈ మధ్యకాలంలో సంభవించిన కోవిడ్ వ్యాధి తర్వాత చాలా చోట్ల ఆన్లైన్ పాఠాలు రావడంతో అధ్యాపకులకి, అక్కడ విద్య నేర్చుకుంటున్న పిల్లలకి సంబంధం అంతా కూడా అది ఆన్లైన్ అయిపోయింది. ఆన్లైన్ అంటే మన అందరికీ తెలుసు, కనిపించదు ఏది కూడా, ప్రసార మాధ్యమం కనిపించదు, వినిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అంతే. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆ గురువుని చూసి అనుకరించే మార్గం కనిపించట్లేదు పిల్లలకి. నేను గత 2 రోజుల్లో అరకులో జరిగిన ఒక మేధా సదస్సులో పాల్గొనడానికి వెళ్ళాను. అక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం ఏమిటంటే సమాజంలో ఇవాళ ఉన్న రుగ్మతల గురించి చర్చ జరిగింది. ఆ రుగ్మతల గురించి మాట్లాడినప్పుడు ఇందాక వక్తలు చెప్పినట్టుగా డ్రగ్ అబ్యూస్ గురించి మాట్లాడితే మన ఈ 2 రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీసుకుంటే సాలీన 1 లక్ష కేసులు నమోదైనాయి డ్రగ్ అబ్యూస్ గురించి, డ్రగ్ పట్టుబడి గురించి. 1,000,000,000,000 డ్రగ్స్ ఇవాళ బయటపడుతున్నాయి. ప్రముఖమైన విద్యాలయాల్లో చేర్పించిన చోట కూడా ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇవన్నీ యథార్థ విషయాలు, ఏమీ కూడా నేను మార్కెటింగ్ కోసం చెప్పట్లేదు ఇక్కడ. కాబట్టి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, మన పిల్లలకి సురక్షితమైన భవిష్యత్తును అందించాలి. వారికి 9.8, 9.9 రావాలని అదే ఒక ఉద్దేశ్యంగా మనందరం కూడా పెట్టుకుని కేవలం ఐఐటీలకు వెళితేనే వాడికి మోక్షం వస్తుంది, ఇంకెక్కడికి వెళితే కూడా వాడికి రాదు అని మనం అనవసరంగా బాధపడుతూ వాడిని చిన్నప్పటి నుంచి కోచింగ్ సెంటర్లకు పంపించేసి వాడిని చిత్తు చేసేసి వాడు చదువు అయ్యేటప్పటికి పిప్పి పిప్పి అయిపోయి దేనికి పనికి రాకుండా తయారైన తర్వాత అప్పుడు మనం స్వామివారి దగ్గరికి పరిగెత్తుకొచ్చి ఇక్కడ క్యూలో నించుని స్వామివారి యొక్క విభూతి కానీ కుంకుమ కానీ మనం కోరుతున్నాం. ఇది జరుగుతున్న విషయం. ఇది నేను కేవలం
ఒక ప్రతిబింబంగా మీ అందరికీ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మనం ఈ విషయం నుంచి మనం బయటపడాలి. మనం ఇవాళ ఒక ఆధునిక భారతదేశానికి, ప్రపంచ దేశాలకి విశ్వగురు స్థానానికి తీసుకెళ్దాము అని అందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు, విశ్వగురు అంటే ఏమిటి? అది గౌతమ బుద్ధుడి 200 అడుగుల ఎత్తున్న విగ్రహం పైన కూర్చుని బోధ చేయటం కాదు. విశ్వగురు అంటే మన ఆచరణ పద్ధతి విద్యార్థి దశ నుంచి కూడా ఆచరణాత్మకంగా ఉండి, విద్యార్థులందరూ కూడా రేపు ఏ మార్గంలోకి వెళ్ళినా కూడా వారి ఎంపిక చేసుకున్న మార్గంలో ఆదర్శాలు ప్రతిబింబించేటట్టుగా వారు జీవించగలగాలి. వారిని చూసి తల్లిదండ్రులందరూ కూడా ఆనందంతో వాళ్ళ శేష జీవితాన్ని గడపగలగాలి. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పిల్లల యొక్క సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తల్లిదండ్రులకి అలాంటి దుఃఖం భారతదేశంలో రాకూడదు. ఏ విధంగా రామరాజ్యంలో మనం అనేక అంశాలు విన్నాం స్వామివారి వారి యొక్క అనుగ్రహ భాషణంలో, ఆ విధమైన సమాజానికి మనందరం కూడా కార్యకర్తలుగా తయారవ్వాలి. ఇవాళ మన ముందు నించుని మాట్లాడుతున్న కొంతమంది అధ్యాపక బృందాన్ని మనందరం కూడా అభినందిస్తూ, వారితో మన సహకారాన్ని అందిస్తూ, మనందరం కూడా ఈ విధమైన అడ్మిషన్స్ జరగడానికి అందరం కూడా పూనుకుంటే తప్పకుండా విశ్వవిద్యాలయంలో కానీ, పాఠశాలల్లో కానీ, డిగ్రీ కళాశాలల్లో కానీ మనకు అనుకున్నట్టుగా అడ్మిషన్స్, మన దగ్గరున్న చాకుల్లాంటి పిల్లలందరూ కూడా అక్కడికి వెళతారు. మనం చైతన్యకి ఇంకోటి ఇంకో చోటకి వీళ్ళందరినీ పంపించి దాని తర్వాత మనందరం కూడా కొన్ని సందర్భాల్లో తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం కాబట్టి వాటి నుంచి అధిగమించడానికి ఒక చక్కని అవకాశం మనకి విశ్వవిద్యాలయం ద్వారా వస్తున్నది. అనేక విశేషణాలు ఈ విశ్వవిద్యాలయం ఉన్నాయి. నేను ఒక అంశాన్ని మీ ముందు ప్రస్తావన చేస్తాను. మన అందరికీ కూడా తెలుసు, మన దగ్గర రుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9867-03250 కి కాల్ చేయండి. అనేక పూర్వ గ్రంథాలన్నీ కూడా, తాళపత్ర గ్రంథాలు మన దగ్గర చాలా ఉన్నాయి. కొన్ని వేల గ్రంథాలు స్వామివారి మీద భక్తి ప్రపత్తులు ఉన్న వారందరూ కూడా తీసుకొచ్చి ఆ గ్రంథాలన్నీ కూడా స్వామివారికి సమర్పించుకున్నారు. ఆ గ్రంథాలన్నీ కూడా మనకున్న శాస్త్రీయ పరిజ్ఞానంతో వాటిని పరిరక్షించి, పరిశీలించి, విశ్లేషించి గ్రంథాల కింద వాటిని మార్చాలంటే అవి కొన్ని దశాబ్దాలు అవుతుంది. కాబట్టి ఇవాళ మా మహావిద్యాలయంలో ఉన్న అధ్యాపక బృందం మెషిన్ లెర్నింగ్ ద్వారా ఈ మనకున్న ఈ పాత గ్రంథాలన్నీ కూడా, పురావస్తు శాఖ వారు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టినవన్నీ కూడా ఎలా చదవచ్చు అని దానికి మెషిన్ లెర్నింగ్ తీసుకొచ్చారు. ఇవాళ కొన్ని అక్షరాలు ఆటోమేటిక్గా మెషిన్లో ప్రవేశపెట్టగానే ఆ మెషిన్ గుర్తించి ఆ గ్రంథాల్లో ఉన్న అంశాలన్నీ కూడా ముద్రించడానికి త్వరతగతిన అవి మనకి ఉపయోగపడుతున్నాయి. ఈ విధంగా ఇంకా పరిశోధన జరిగితే త్వరతగతిన మన దగ్గరున్న ఈ గ్రంథాలన్నీ కూడా చాలా చాలా అనితర సాధ్యమైన అంశాలన్నీ కూడా త్వరతగతిన వాటిని ముద్రించి, విశ్లేషించి, శాస్త్రీయ పండితుల ముందు వాటిని ప్రవేశపెట్టి, ఆధునిక విద్యలో వీటిని ఏ విధంగా తీసుకురావాలి, వీటినన్నింటిని కూడా ఆధునిక విద్యా వ్యవస్థలో వీటిని ఏ విధంగా సమ్మేళనం తీసుకురావాలి అనే ఒక అంశం గురించి ఇవాళ విశ్వవిద్యాలయం ఆలోచన చేస్తున్నది. మనం భారతదేశ ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చారు, 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకొచ్చారు. దయచేసి ఇక్కడున్న మేధావులందరికీ కూడా పరిచయమే, ఆ పాలసీలో అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. కానీ బహుశా భారతదేశంలో కంచి మహావిద్యాలయం కొన్ని సంస్థల్లాగా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇప్పటికి గత 20 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్న సంస్థ ఇది. ఇవాళ భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో, మిగతా విశ్వవిద్యాలయాల్లో ఇవాళ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి.
మన దగ్గర ఎప్పటి నుంచో అమలు చేస్తున్నాం. ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మనకి ఇంకా మంచి అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఉదాహరణకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇవాళ ఉన్న మౌలిక అంశం ఏమిటంటే, ఒక విద్యార్థి ఇంజనీరింగ్లో చేరిన కుర్రాడికి 2 సంవత్సరాలు చదివిన తర్వాత స్వామివారి అనుగ్రహ భాషణ విన్న తర్వాత లేదా ఇంకెవరో పెద్దల పండితుల ఉపన్యాసం విన్న తర్వాత సంస్కృత భాష మీద అతనికి మమకారం పెరిగిందనుకోండి, 2 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువు అలాగ ఆపి వెళ్ళి సంస్కృతం చదువుకుని మళ్ళా వచ్చి ఇంజనీరింగ్ చదువుకోవచ్చు. అంతేగాని ఇతను ఇంజనీరింగ్లో ఫెయిల్ అయిపోయాడు అని గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఇంకా ఉండదు. కాబట్టి ఈ విధంగా ఒక సమన్వయ దృష్టితో విద్యాప్రాప్తి కోసం ఈ విధాన నిర్ణయం భారతదేశంలో ఒక నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ విధంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ స్థాయిల్లో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తున్నారు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, దక్షిణ భారతదేశంలో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంకా నత్తనడక నడుస్తున్నది. దీనికి కావలసినంత శ్రమ, దానికి కావలసినంత శ్రద్ధ ఇంకా వాటి యందు చూపించట్లేదు. కాబట్టి మన పిల్లలందరినీ దయచేసి మనకు ఉన్న ఈ విద్యా సంస్థల గురించి ఆలోచన చేద్దాం. వచ్చే 2 నెలల్లో అడ్మిషన్స్ ఆరంభమవుతాయి. దాని లోపల మనకున్న బాధ్యతల్ని జాగ్రత్తగా మనందరం కూడా నిర్వర్తించాలి. కాబట్టి వాళ్ళందరికీ ఈ అవకాశాలని తెలియజెప్పడానికి స్వామివారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి అనేక కృతజ్ఞతల్ని మీ అందరి పక్షాన నేను ఆవిష్కరించుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు సమర్పించుకుంటూ